అనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని తాళ్ళూరు మండలంలో గల తూర్పు గంగవరంలోని ఆంధ్ర బ్యాంకులో ఈ ఏడాది April 22 నాగంబొట్లపాలెంకు చెందిన పాశ్యం భారతి 28 సవర్ల బంగారపు వస్తువులను బ్యాంకులో పెట్టి రుణం తీసుకునేందుకు బ్యాంకుకు రాగా దొంగలు చాకచక్యంగా ఈ నగల్ని దొంగిలించడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు తాళ్ళూరు ఎస్ఐ రంగనాథ్ కేసు నమోదు చేయగా దర్శి సిఐ శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేపట్టినారు. పోలీసులు ఎట్టకేలకు దొంగల్ని పట్టుకొని సొమ్ము రికవరీ చేసి దర్శిలో డిఎస్పీ ఎదుట ఈ నెల 21 దొంగల్ని హాజరుపరచగా డిఎస్పీ ఎన్ నాగరాజు విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేశారు. ఇప్పుడు మనకు 24 లాస్ట్ మంత్ 22 మన తూర్పు గంగవరంలో ఆంధ్ర బ్యాంకులో బొట్లపాడు గ్రామానికి చెందిన నాగంబొట్లపాళ్యం చెల్లిన నా పాశం భారతి అనే ఆవిడ ఒక ప్లాస్టిక్ కవర్లో స్టీల్ బాక్స్లో గోల్డ్ ఆర్నమెంట్లు, 4 బంగారు గాజులు, 2 చైన్లు, 2 పేర్ల బంగారు చైను, బ్రాస్ లైటు, బత్తులు 1, మొత్తం కలిసి 28 సవర్లు, దీని వర్త్ వచ్చి సుమారు 350,000 పైమాటుతుంది. ఆమె వ్యవసాయానికి అగ్రికల్చర్ లోన్ కోసము, ఏజీ లోన్ కోసము ఆంధ్ర బ్యాంకు రావడం జరిగింది. ఆమె ఈ ప్లాస్టిక్ బ్యాగ్లో ఒక స్టీల్ బాక్స్లో పెట్టిన దాన్ని ఈ నేరస్తులు అతి చాకచక్యంగా బ్లేడ్తో ఆ కవర్ను కోసి ఆ స్టీల్ బ్యాగ్స్ని దొంగిలించుకొని పారిపోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి తాళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రంగనాథ్ గారు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎస్ఐ రంగనాథ్, మన సిసిఎస్ డిఎస్పీ గారు ప్రసాద్ గారు, వారి సిబ్బంది, అలాగే మన ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు గారు ఈ కవర్ను ఎలా నిలువుగా పోసి దాంట్లోంచి బాక్స్ తీసేసారు. సో అలాగే మన కన్సల్ట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు గారు, ఇక మా ఆధ్వర్యంలో దీని మీద దర్యాప్తు ముమ్మరం చేశాము. రకరకాల ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మాకు దొరికిన కొన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్తో కొంతమందిని మేము ఐడెంటిఫై చేసినాము. ఆ ఐడెంటిఫై చేసి వాళ్ళని అదుపులోకి తీసుకున్నాం. వారు ఎవరంటే తోట కిరణ్ అలియా శివ, మనకి ఇంకొక పేరు ఉంది గంటా కిరణ్, సన్ ఆఫ్ రామస్వామి, పెద్దెట్టి గొల్ల కులం, శావల్యాపురం అని గుంటూరు డిస్టిక్. అతనితో పాటు ఇంకొక అబ్బాయి, ఆ పేరు మనం చెప్పకూడదు మైనర్ కాబట్టి, ఇంకొక అతను మీరు అనుకోవచ్చు, ఎందుకంటే మనము మీ అందరికీ తెలుసు మైనర్ అబ్బాయిని మనము డిస్ప్లే చేయకూడదు, మరోవారు చెప్పకూడదు కాబట్టి అది ఇక్కడ ప్రస్తావించడం లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి నేరంలో కూడా ఈ ఎక్కడైతే జన సంబంధం ఉంటుందో బ్యాంకులు అక్కడ దగ్గర బ్యాంకుల దగ్గర కానీ ఇంకెట్లకి వచ్చేసి ఈ కుర్రోళ్ళని లోపలికి వదులుతారు, అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు అఫెన్స్ చేసిన తర్వాత ఈ కుర్రోళ్ళతో ప్రాపర్టీస్ పంపించేస్తూ ఉంటారు. ఇది ఎంఓ. ఇలాంటి ఎంఓని మనకు ఒక ఏటీఎంలో టీవీ పనులు 250,000 రూపాయలు దొంగతనం చేయడం కూడా జరిగింది ఇదే పద్ధతుల్లో ఏటీఎం చేసుకో. మరి దానికి సంబంధించిన కేసు, ఈ తాళ్ళూరుకు సంబంధించిన కేసులో ఈ తోట కిరణ్ అతనితో పాటు ఇంకొక అతనుని అదుపులోకి తీసుకోవడం, విచారణ చేయడం, వారి నుంచి 4 బంగారు గాజులు, 1 చైను, 1 బ్రాస్ లైట్, 2 పేటల బంగారు చైను, మొత్తం 24 సవర్ల్ని వర్త్ వచ్చి సుమారుగా 300,000 రూపాయల వర్త్ కలిగిన వస్తువులను, బంగారు వస్తువులను స్వాధీనం చేసుకోవడం, దాంతోపాటు ఈ టీవీ పల్లో జరిగిన నేరంకి సంబంధించి కూడా కొంత నగదు ఖర్చు పెట్టుకొని పోగా మిగిలినది కొంత నగదుని స్వాధీనం చేసుకున్నాం. దానికి సంబంధించి మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని ఆ కన్సల్ట్ పోలీస్ వాళ్ళు విచారణ చేసుకుంటారు. మరి ఈ కేసులో అత్యంత చాకచక్యంగా మన సిసిఎస్ డిఎస్పీ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో అయితేనేమి, సిఐ శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో
ఎస్ఐ తాళ్ళూరు రంగనాథ్, ఎస్ఐ ముండ్లమూరు కే అంకమ్మ, ఎస్సీ వసంతరావు, పోలీస్ కానిస్టేబుల్స్ శివనారాయణ, తిరుపాల్ రెడ్డి, మహేష్, విజయ్ కుమార్, అనిల్, ప్రసన్న, ఎస్జిజిస్ కాసిం, ఆంజనేయ్, హోంగార్డ్స్ కుర్రోళ్ళు కూడా ఇద్దరు. వీళ్ళందరూ కూడా అత్యంత శాఖచక్యంగా తీసుకొచ్చి శావల్యపురం అంటే నేరస్తులకి నిలయమైన ప్లేస్ అది. అక్కడ నుంచి మనము అనుమానాస్పదుల్ని మన దగ్గరికి మనుషులు లిఫ్ట్ చేయాలంటే చాలా కఠినమైన కష్టసాధ్యమైన కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా ఎస్ఐ రంగనాథ్ చేయడం జరిగింది. వారు చేసిన ఈ మంచి పని కోసం ఎస్పీ గారు కూడా నిన్నటి రోజు వాళ్ళని అభినందించడం జరిగింది. తీస్తారా? కేసులో అమౌంట్ ఎంత రికవర్? 2,50,000 పోయింది రికవర్, కానీ ఇప్పుడు 10,000 వచ్చింది. మళ్ళీ వాళ్ళు కష్టం తీసుకుంటారు, పోలీస్ కష్టం తీసుకుంటారు. వాళ్ళు మంచి పని చేసి గుడ్ వర్క్ చేసినందుకు ఎస్పీ గారు చెప్పారు, వాళ్ళకి రివార్డు ప్రకటించారు. ఎస్ఐ పర్లేదు, ఇవ్వండి ఇవ్వండి అయ్యో మీరు ఇవ్వండి. వసంతరావు, ఎస్సి తిరుపాల్ రెడ్డి, మహేష్, నెక్స్ట్ బి విజయ్, నెక్స్ట్ అనిల్, ఆంజనేయులు, ఎస్పీ గారు ఆధ్వర్యంలో సిసిఎస్ జిల్లా మొత్తం మీద చేసే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. సో కాబట్టి రాబోయే రోజుల్లో ఒక ఒంగోలు సిసిఎస్ వాళ్ళు కరాకులు చేస్తారు. సురేష్, ఓకే, థ్యాంక్ యూ. సో మనకి